తీన్మార్ మల్లన్న చేపట్టిన 7200 ఉద్యమ పాదయాత్రకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అనుమతి ఇవ్వకపోవడంతో తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన 2-3 రోజుల్లోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా తాను కూడా అక్కడే పోటీ చేస్తానని వెల్లడించారు. తన బృందం ప్రస్తుతం రాజకీయ పార్టీగా మారనుందని తెలిపారు. నవంబర్ 26వ తేదీన భద్రాచలంలో ప్రారంభమైన పాదయాత్ర 100 కిలోమీటర్లు విజయవంతంగా కొనసాగిందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తోందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడే తమను ప్రజల్లో తిరగనీయకుండా పోలీస్ వ్యవస్థ ద్వారా అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. నేటి కేసీఆర్ రాజ్యంలో పాదయాత్రలు చేయాలంటే న్యాయస్థానాల అనుమతి పొందాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో తన ప్రసంగాలతో గొత్తికోయలంతా మావోయిస్టులో చేరతారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారని తీన్మార్ మల్లన్న వివరించారు. ఇంతకాలం తాను ఇచ్చిన ప్రసంగాలతో ఎంతో మంది మావోయిస్టుల్లో చేరారని ప్రశ్నించారు. అయితే పోలీసులు అందజేసిన ఈ నోటీసులపై తమ న్యాయ బృందం ద్వారా హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.